Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రెడీగా పెట్టినటువంటి పరిస్థితుల్లో బహుశా నిజంగా రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికే ఉండుంటే 2014 నాటికే ఆ ప్రాజెక్ట్ కూడా పూర్తయినటువంటి పరిస్థితి ఉండేది. రైతులకు బ్రహ్మాండంగా పుష్కలంగా సాగునీరు అందించేటువంటి పరిస్థితి ఉండేది. మరి అటువంటి పోలవరాన్ని చంద్రబాబు నాయుడు గారు కేవలం ఏ రకంగా డబ్బులు చేసుకోవాలి ఆయన జేబులు నింపుకోవాలనేటువంటి ప్రయత్నంలో ఆ ప్రాజెక్ట్ ని కూడా పూర్తిగా ఆయన సొంతానికి ఉపయోగించుకున్నారు. తప్పితే ఎక్కడ కూడా కమిట్మెంట్ తో ప్రాజెక్ట్ ని పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతో పని చేయలేదు. అందులో భాగంగానే దాదాపుగా పట్టిసీమ ప్రాజెక్ట్ కి 1600 కోట్ల రూపాయలు పైబడి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. మరొక పక్కన పురుషోత్తపట్నం ప్రాజెక్ట్ కి లెఫ్ట్ మెయిన్ కెనాల్ మీద ఏదైతే నిర్మాణం చేశారో దానికి దాదాపుగా 1700 కోట్ల రూపాయలు వెచ్చించినటువంటి పరిస్థితి. అంటే ఈ రెండు ప్రాజెక్టులు కలిపి దాదాపుగా 3300 కోట్ల రూపాయలు పైచిలుక ఈ రెండు ప్రాజెక్టులకి కట్టారు. ఈ 3300 కోట్లు గనక తీసివెళ్లి అదే పోలవరం ప్రాజెక్ట్ మీద గనక ఖర్చు పెట్టుండుంటే అక్కడ ఆర్ఎండ్ఆర్ ఖర్చు పెట్టుండుంటే ఇవేళ ఈ పరిస్థితి ఉండేదా అని చెప్పని అడుగుతా ఉన్నాం. దేనికి ప్రాజెక్టులు కడతా ఉన్నారని అంటే ఒక పక్కన మనం గమనిస్తే పట్టిసీమ ప్రాజెక్ట్ ని కాంట్రాక్టర్ తొందరగా పూర్తి చేసాడు అనేటువంటి కారణం చూపిస్తూ ఇన్సెంటివ్ రూపంలో దాదాపుగా 152 కోట్లు అదనంగా ఆ కాంట్రాక్టర్ కి చెల్లించినటువంటి పరిస్థితి. మరొక పక్కన పురుషోత్తపట్నం ప్రాజెక్ట్ ఏమో రైతులు గొడవ చేస్తున్నటువంటి కారణంగా ప్రాజెక్ట్ ఆలస్యం అయ్యింది, ఆ కారణంగా కాంట్రాక్టర్ నష్టపోయాడు అని చెప్పి చూపిస్తూ పురుషోత్తపట్నం ప్రాజెక్టులో 150 నుంచి 200 కోట్ల రూపాయల పైచిలుక మళ్ళీ అదనంగా ఆ కాంట్రాక్టర్కి కట్టబెట్టినటువంటి పరిస్థితి. అసలు పురుషోత్తపట్నం ప్రాజెక్ట్ ఏంటి, అసలు ఏ కారణంగా ఇవాళ ఆగిపోయింది అనేటువంటిది గనక ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఆయన చెప్పుతో ఆయనే కొట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కారణం ఏంటంటే పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని నిర్మాణం చేసేటప్పుడు దాదాపుగా 300 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు. ఆ 300 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ విషయంలో రైతులు మాకు న్యాయమైనటువంటి నష్టపరిహారాన్ని ఇవ్వండి అని చెప్పని అడిగినటువంటి పాపానికి వాళ్ళ మీద కేసులు పెట్టారు, వాళ్ళ మీద లాఠీ ఛార్జీలు చేశారు, చాలా బలవంతంగా భూములు లాక్కుని దారుణంగా అవేళ వేల మంది పోలీసులను దింపి ఆ ప్రాజెక్టును కట్టినటువంటి పరిస్థితి. వేళ ఒక్కటే అడుగుతా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఏదైతే రైట్ మెయిన్ కెనాల్కి సంబంధించి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాతే ఎకరానికి 50 లక్షల రూపాయలు కూడా చెల్లించి భూములు తీసుకున్నారు కదా, ఇక్కడ ఒక పక్కన పురుషోత్తపట్నం గ్రామంలో సత్యసాయి డ్రింకింగ్ వాటర్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ కావచ్చు, తొర్రిగడ్డ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కావచ్చు, లేక అక్కడ ఉన్నటువంటి నావిగేషన్ కెనాల్కి సంబంధించి కావచ్చు, పోలవరం కావచ్చు, లేక పుష్కర కావచ్చు, ఇట్లా దాదాపుగా 7 ఎత్తిపోతల పథకాలు కానీ డ్రింకింగ్ వాటర్కి సంబంధించినటువంటి స్కీములకు సంబంధించి కానీ పాపం రైతులు వేల ఎకరాలు పోయి అక్కడ కనీసం వాళ్ళకి సాగు చేసుకోవడానికి భూమి లేక రైతు కూలీలు కూడా పని దొరక్క పొట్టబట్టుకుని వేరే ఊర్లకు వలసలు వెళ్తా ఉన్నటువంటి పరిస్థితుల్లో మాకు న్యాయమైనటువంటి పరిహారం ఇవ్వండి అని చెప్పని అడిగితే వాళ్ళ మీద మీరు చేసినటువంటి దాష్టికం ఒకసారి మీరు గుర్తు చేసుకోండి అని చెప్పని అడుగుతా ఉన్నా. కేవలం రైతుల యొక్క బాధకి వారు తట్టుకోలేక రైతులు ఆవేళ న్యాయస్థానాలని వాళ్ళు వెళ్ళి మెట్లెక్కడం జరిగింది. వాళ్ళ పోరాటం దాదాపుగా సంవత్సరాల తరబడి గడిచిన తర్వాత ఈవేళ కోర్టులు
ఆ ప్రాజెక్టుని పూర్తిగా నిలిపివేయండి అని చెప్పి న్యాయస్థానం డైరెక్ట్గా ఎన్జీటీ ఫైన్ వేయడం కావచ్చు, హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, ఆ ప్రాజెక్టును సీజ్ చేయండి అని చెప్పి ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినాయి. ఎందుకు ఇచ్చినాయి? చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తాడు? ఆయన అధికారంలో ఉన్నప్పుడు రైతులకు డబ్బులు ఇవ్వడట, ఆయనకి ఆ ప్రాజెక్టులో డబ్బులు మిగులుతాయి కాబట్టి రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూములు లాగేసుకుని ఆ రెండు ప్రాజెక్టులు మాత్రమే కడతాడట. రైతులు ఏమైనా కోర్టుకు వెళ్ళారు? 25,000 ఎకరాలు దాటి ఆయకట్టు ఉన్నటువంటి ఏ ప్రాజెక్ట్ అయినా కూడా ఖచ్చితంగా ఫారెస్ట్ క్లియరెన్స్ ఉండాలి, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఉండాలి, ఇతర చాలా రకాల సిడబ్ల్యూసీ క్లియరెన్స్, ఇటువంటి చాలా క్లియరెన్సులు దగ్గర దగ్గర 8-9 క్లియరెన్సులు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ క్లియరెన్సులు ఏవీ లేకుండా రైతులకు డబ్బులు ఇవ్వకుండా, రైతులకి న్యాయమైనటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా భూములు లాక్కున్నారు. అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడు? ఇది పోలవరం ప్రాజెక్టులో భాగం మాత్రమే తప్పితే కొత్త ప్రాజెక్టు కాదు అని చెప్పి ఒక పక్కన కోర్టులకు చూపించాడు. కోర్టు ఏమని అడిగింది? ఇది పోలవరంలో భాగమే అయితే కనుక పోలవరం డిపిఆర్లో ఈ ప్రాజెక్టులు ఉన్నట్టుగా చూపించండి. పోలవరం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి నిధులు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ పురుషోత్తపట్నం పట్టిసీమ ప్రాజెక్టులకి డబ్బులు ఖర్చు పెట్టినట్టుగా మీరు చూపించండి రికార్డుల్లో అని చెప్పని అడిగింది. చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు. మరి అటువంటి పరిస్థితుల్లో రైతులకి పాపం వేరే దారి లేక కోర్టులను ఆశ్రయిస్తే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి తప్పుల కారణంగా అతని జేబులోకి డబ్బులు వెళ్ళడం కోసం చేసినటువంటి అవసరం లేనటువంటి ప్రాజెక్టుల కారణంగా ఈవేళ కోర్టులు ఆ యొక్క ప్రాజెక్టుల్ని సీజ్ చేయమని చెప్పి ఆర్డర్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. అరే ఆ రైతుల పక్షాన ఆవేళ మేము నిలబడ్డాం, రైతుల తరపున నేను కూడా ఆమరణ నిరాహార దీక్ష చేశాను, చేస్తే ఎందుకు వచ్చినాయి ఈ నిరాహార దీక్షలు అయ్యి అవసరం లేదని చెప్పి కొంతమంది అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉచిత సలహాలు ఇచ్చారు. నన్ను బలవంతంగా ఆవేళ బహుశా 5వ తారీఖు నా పుట్టినరోజు కూడా, ఆ పుట్టినరోజు నాడు కూడా నేను కడుపు మార్చుకుంటూ అక్కడే ఆమర నిరాహార దీక్షలో ఉన్నటువంటి నన్ను బలవంతంగా లాక్కుని ఈడ్చుకొచ్చి రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టినటువంటి పరిస్థితి. మరి ఆవేళ నుంచి కూడా రైతులకి న్యాయం చేయాలి అనేటువంటి లక్ష్యంతోనే మేము పనిచేస్తూ ఉన్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రైతుల మీద పెట్టినటువంటి అన్యాయమైనటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో, జీవోలు ఇచ్చాం, జీవో తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి ఆ రైతుల మీద ఉన్నటువంటి కేసుల్ని తీసేసినటువంటి పరిస్థితి కూడా మన ప్రభుత్వమే చేసిందని చెప్పి కూడా గర్వంగా తెలియజేస్తా ఉన్నా. మరి అంతేకాకుండా ఏదైతే రైతులకు ఇవ్వాల్సినటువంటి న్యాయమైనటువంటి నష్టపరిహారం ఉందో, ఆవేళ మీరు 14 లక్షలకి 17 లక్షలకి జనరల్ అవార్డు పాస్ చేశారు, మళ్ళీ దాన్ని రివైజ్ చేసి కనీసం 24 లక్షలు 28 లక్షలు ఏదైతే కన్సెంట్ అవార్డు చేశారో, కనీసం ఆ మేరకైనా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని ప్రయత్నం చిత్తశుద్ధితో చేస్తూ ఉన్నాం. అయితే మీరు చేసినటువంటి పనికి మాలినటువంటి పనులు వలన, మీరు వేసినటువంటి ముడులు కారణంగా ఈవేళ అనేక రకాల లీగల్ ఇష్యూస్ అడ్డొస్తూ ఉన్నాయి. రైతులకి కాంపెన్సేషన్ ఇవ్వాలి అని అంటే ఏదైతే 2013 ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఉందో, ఆ యాక్ట్లో స్పష్టంగా ఒకసారి గనక జనరల్ అవార్డు అనేటువంటిది పాస్ చేస్తే ఆ జనరల్ అవార్డుని మళ్ళీ రివైజ్ చేసేటటువంటి అధికారం అనేటువంటిది ఎక్కడా కూడా ప్రభుత్వాలకు కానీ అధికారులకు కానీ ముఖ్యమంత్రికి కానీ ఏ ఒక్కరికి కూడా లేకుండా ఆ యాక్ట్లో పెట్టినటువంటి పాయింట్ చాలా స్పష్టంగా అర్థం చేస్తూ ఉన్నాయి. కేవలం మళ్ళీ అది రివైజ్ చేయాలి అని అంటే ఎల్ఏ అథారిటీకి వెళ్ళాలి, తప్పితే వేరొక మార్గం లేనటువంటి పరిస్థితి. ఆ అథారిటీ కూడా లేకుండా తెలుగుదేశం గవర్నమెంట్లోనే మూసేసినటువంటి పరిస్థితులు కూడా ఈవేళ ఈ ల్యాండ్ ఎక్విజిషన్ కాంపెన్సేషన్ డబ్బులు ఇవ్వడానికి అడ్డుపడతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా గడిచినటువంటి 4 ఏళ్లలో ముఖ్యమంత్రి గారి దగ్గరికి పదే పదే తిరిగి
ఏదో రకంగా ఏదో ఒక మార్గం వెతికి రైతులకు ఆ డబ్బులు ఇవ్వండి అని చెప్పి ఒప్పించాం ఓ మనసున్నటువంటి ముఖ్యమంత్రిగా అనేక రకాల న్యాయపరమైనటువంటి చిక్కులు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక రూపంలో రైతులకు మేలు చేసేటటువంటి కార్యక్రమం చేయండి వాళ్ళని ఆదుకోండి అని చెప్పి స్పష్టంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది।